చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: చక్కెర 1 కప్పు, ఇలాచి, కాజు, ఎండు ద్రాక్ష, శనగపిండి, ఆయిల్. 1 కప్పు శనగపిండి తీసుకొని 1 బౌల్లో వేసుకోవాలి. శనగపిండికి వాటర్ యాడ్ చేస్తూ ఇలా లూజ్గా కలుపుతూ ఉండాలి. సరిపడ్డ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా లూజ్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. బూందీ ఫ్రై చేయడానికి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి. 1 జాలిగరిటె తీసుకొని అందులో బూందీని ఇలా శనగపిండి పోస్తే ఇలా లూజ్గా సాఫ్ట్గా అంటూ ఉంటే బూందీ వచ్చేస్తుంది. బూందీని గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బూందీని తీసి 1 బౌల్లో వేసుకోవాలి. బౌల్లో చక్కెర తీసుకొని చక్కెర మునిగేలా వాటర్ పోసుకోవాలి. అప్పుడు చక్కెర పాకం లేతగా వస్తుంది. ఇలా 1 ప్లేట్లో వాటర్ పోసి చక్కెర పాకం అందులో వేయాలి. చూడండి, ఇలా లేతగా వచ్చేలా చక్కెర పాకం చూసుకోవాలి. ఆ చక్కెర పాకంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని చక్కెర పాకంలో వేస్తూ కలుపుకోవాలి. చక్కెర పాకం బాగా కలిసేలా బూందీలో కలుపుకోవాలి. పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అందులో ఎండు ద్రాక్షని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ద్రాక్షాన్ని బూందీలో కలుపుకోవాలి. అదే నెయ్యిలో కాజుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బూందీలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత లడ్డూలుగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా లడ్డూలు తయారు చేసుకోవాలి. కాజుతో ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.